ఒక మంచి జోక్ ఒకటి సోషల్ మీడియాలో పొద్దున్న పెట్టాను కదరా లిక్కర్ది ఒక ప్రింట్ అవుట్ చేస్తా ఒక బొమ్మ నా వలన ఇది నడుస్తుందని లేకపోతే ఫోన్లో చూపెట్టినా సరే ఎందుకు ప్రింట్ తెచ్చాయి. సో అదేమిటంటే మీకు ఆ బొమ్మే చూపిస్తా ఒక చిరుగు బట్టలతో ఓ మహిళ గృహిణి అలాగే అయిపోయిన అప్పరావులాగా చిరుగు బట్టలతో ఒక భర్త మధ్య జరుగుతున్న సంవాదం. ఇట్స్ వెరీ ట్రూ. ఏమిటంటే ఆ భార్య అంటుంది నా అమ్మఒడి డబ్బులతో నువ్వు ఇలా తాగుతున్నావు అని చెప్పి ఈ చిరుగు బ్రతుకుల భార్య భర్తతో అంటే ఆ భర్త నా వలనే అమ్మఒడి నీకు వస్తోంది అని చెప్పి భర్త సమాధానం. ఎంత న్యాచురల్గా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పాడు ఈ 25,000 కోట్లు ఆ లోను తీసుకున్నప్పుడు ఈ లిక్కర్ ఆదాయం మీద అప్పుడు ఆయనే చెప్పాడు. ఎందుకు అంటే నేను ఈ అమ్మఒడి ఇలా ఇంకొన్ని స్కీములు చేస్తున్నాను అంటే ఆ సంక్షేమానికి కారణం ఈ లిక్కర్ మీద వస్తున్న ఆదాయమే. అటువంటి ఆదాయాన్ని ఆపమని చెప్పి మన సంక్షేమాన్ని చూసి ఓర్వలేని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయని చెప్పి చాలా బాధపడి ఆ జీవోలోనే క్లియర్గా ఈ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలకి విద్యాదీవెన లాంటి సంక్షేమ పథకాలకి ఈ స్కీమ్ చాలా అవసరం అని చెప్పి మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు. సో దాన్ని బట్టి చూస్తే ఎస్ ఆ భార్యాభర్తల సంవాదం 100 రూపాయలు నిజం నిజం నిజం. ఏమైనా అవలేదు ఇంకా సరే. సో చూద్దాం మరి రేపు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ ఉంటుంది. గత వారంలో వాయిదా 21వ తారీఖు అడిగితే మరి ఏఐజీ గారు మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కావాలన్నా కొట్టాడో మరి తెలియదు. ఏఐజీ గారు లేరు 21కి వాయిదా వేయండి అని అడిగితే మరి న్యాయమూర్తి గారు ఒప్పుకోలేదు. అది 21 ఒప్పుకోకుండా రేపటికే విచారణ అన్నారు. సో చూద్దాం మరి రేపు దాని మీద విచారణ ప్రారంభమై ఆర్గ్యుమెంట్స్ అన్నీ రేపే ముగుస్తాయా ఎల్లుండి దాకా వెళ్తాయా చూద్దాం. 2021లో 17A అప్లికబిలిటీ తేలిపోతుంది, అనుకూలంగానే ఉంటుంది. ఈలోపు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి రేపు జరిగే ఆర్గ్యుమెంట్ల తర్వాత రావాలని కోరుకుందాం. జస్ట్ ఈ సంవాదం చెప్పాను కదా ఒక్కసారి ఇది చూడండి క్లియర్గా ఉందా. ఈ భార్యాభర్తలు చిరిగిన బ్రతుకులు భవిష్యత్తులో ఈవిడికి మాంగళ్యం పట్టు, పాప యువతలు ఉన్నవాడికి ప్రాణం పట్టు, లివర్లు కిడ్నీలు ఒకదాని తర్వాత ఒకటి పోతాయి. అవి ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.